హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ టెన్త్ ఐటీఐ ఇంటర్ తోటి రైల్వేలో బెస్ట్ జాబ్స్ ఏమేమి ఉంటాయి సార్, అసలు మేము ఎలిజిబులా కాదా అని చెప్పి చాలామంది అయితే నన్ను చాలా రోజుల నుంచి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు టెన్త్ చదివినా ఐటీఐ చదివినా ఇంటర్లో ఏ గ్రూప్ చేస్తే దేనికి ఎలిజిబుల్, ఇంటర్లో అన్ని గ్రూప్స్ చేసినా సరే మాకు స్పెషల్గా ఏమైనా పోస్ట్ ఉంటాయా అని చెప్పి మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో వరకు ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనకి నేను ముందు నుంచి కూడా ఏం చెప్తున్నానంటే ఈ 2024 అనేది రైల్వే యొక్క జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో, సో ఏఎల్పి అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో టెక్నీషియన్ కూడా మార్చి 9th నాడు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో జూన్లో వచ్చేసి ఎన్టీపీసీ సంబంధించి లెవెల్2 కానీ లెవెల్3 కానీ లెవెల్5 కానీ లెవెల్6 కానీ సంబంధించి అది రిలీజ్ చేస్తామని చెప్పారు. దాంట్లోనూ ఆర్ఆర్బీ జేఈ కూడా వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ వచ్చేసరికి లెవెల్1 గ్రూప్ డి పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా మనకి రైల్వే మినిస్టరే మనకి అఫీషియల్గా రైల్వే బోర్డులో నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే 10th ఐటీఐ ఇంటర్ వాళ్ళకి ఏ పోస్ట్ ఉంటుంది, బెస్ట్ జాబ్ ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. సో గ్రూప్ డి అనమాట, ఇది లెవెల్1 పోస్టు. చాలామంది నన్ను చాలా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్ అడుగుతారు, సార్ ఈసారి గ్రూప్ డికి 10th ఉండదంట కదా అని. సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే గ్రూప్ డిలో ఏదైతే టెక్నికల్ వర్డ్ మెన్షన్ చేసేసి టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఐటీఐ అనేది ఉండాలి. ఓకేనా? దేనికండి? టెక్నికల్ జాబ్స్కి. ఓకేనా? మరి నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఉంటాయి కదా గ్రూప్ డీలో. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, హాస్పిటల్ అటెండర్ ఉంది. సో దానికి సంబంధించి అది నాన్ టెక్నికల్, టెక్నికల్తో అవసరం లేదు. సో అదేవిధంగా పాయింట్స్ మ్యాన్ ఉంది. సో అది కూడా నాన్ టెక్నికల్ కిందకే వస్తుంది. దాంతోపాటుగా మీకు వర్క్షాప్లో కూడా కొన్ని, అన్నీ కాదు, కొన్ని లిమిటెడ్గా ఉన్నవి కూడా మనకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంపేర్ టు యాజ్ ఆఫ్ నౌ, మళ్ళీ వాళ్ళ తర్వాత ఒకవేళ స్టూడెంట్స్ ఆయన రిక్వెస్ట్ చేస్తే 10th ఇయ్యొచ్చా ఇకపోవచ్చా సెకండరీ, యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే గ్రూప్ డికి 10th తోటి కూడా ఎలిజిబుల్ ఉంది. కాకపోతే కొన్ని పోస్ట్లే, ఐటీఐ తోటి అయితే రిమైనింగ్ అన్ని ఏ జాబ్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ డీలో. ఓకేనా? క్లారిటీ కదా? మళ్ళీ మళ్ళీ ఇదే క్వశ్చన్ 100 సార్లు అడగొద్దని మీకు తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, చాలామంది కూడా భయపడుతున్నారు అనమాట. ఓకేనా? కాబట్టి ఇది గ్రూప్ డి అనేది 10th ప్లస్ ఐటీఐ, 10th తోటి లిమిటెడ్ పోస్ట్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆర్పిఎఫ్ పీసీ కానిస్టేబుల్, ఎస్ఐఏమో డిగ్రీ లెవెల్ అనమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి 10th స్టాండర్డ్ అనమాట. 10వ తరగతి చదివితే మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మీరు కానిస్టేబుల్కి అయితే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టెక్నీషియన్ అనమాట. సో చాలామంది అడుగుతారు టెక్నీషియన్లా ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే సిగ్నల్ అండ్ టెలికామ్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, 1100 పోస్టులు ఏమి ఇచ్చారు కదా. సో దాంట్లో అంటే సిగ్నల్ టెలికామ్ వాళ్ళకి ఇంటర్లో కేవలం ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. సో ఐటీఐ చేసిన వాళ్ళు ఏంటంటే టెక్నికల్ రిమే, అంటే టెక్నీషియన్ అంటేనే నథింగ్ బట్ ఐటీఐ అనమాట. సో రిమైనింగ్ అన్ని పోస్టులు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ వాటన్నిటికి కూడా ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పర్టికులర్గా ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రం సిగ్నల్ అండ్ టెలికామ్ మీరు అప్లై చేసుకోవచ్చు. మార్చి 8th ఈవినింగ్ లేదా మార్చి 9th కల్లా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఓకేనా? ఇది టెక్నీషియన్ సంబంధించి. ఇక నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయినా సరే, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయినా సరే, జూనియర్ టైం కీపర్ అయినా సరే, ట్రైన్స్ క్లర్క్ అయినా సరే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇది లెవెల్3 పోస్ట్ అండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇవేవైతే ఉన్నాయో ఇవి లెవెల్2 పోస్టులు అనమాట. ఓకేనా? లెవెల్2 పోస్టులు అయితే ఇది మాత్రం లెవెల్3 పోస్ట్ అనమాట. అంటే వీటికంటే శాలరీ ఎక్కువ ఉంటుంది, ఇది మంచి జాబ్ అనమాట. ఓకేనా? సో మరి వీటన్నిట్లో ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడు, జూనియర్, మళ్ళీ చదువుతున్నాను చూడు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ, జూనియర్ టైం కీపర్ కానీ, ట్రైన్స్ క్లర్క్ కానీ, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ, ఇవన్నీ కూడా ఏదేది 1, 2, 3, 4, 5 ఈ 5 జాబ్లకు కూడా క్వాలిఫికేషను ఇంటర్ ఉంటే సరిపోద్దండి. ఓకేనా? సో చాలామందికి కూడా ఈ అవేర్నెస్ అనేది ఉండదన్నమాట. సో నేను ఇంటర్నెట్ చదివాను నాకు జాబ్స్ లేవంటే, ఇవన్నీ కూడా మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో, ఎప్పుడు రాబోతుంది టెంటేటివ్ అంటే జూన్లో రాబోతుంది. ఓకేనా? జూన్లో. సో ఆ జూన్లో వచ్చేటప్పుడు మీకు ఎన్టీపీసీ అంటే డిగ్రీ లెవెల్ పోస్టులు నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో అయితే ఆ ఎన్టీపీసీ నోటిఫికేషన్ మీకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ అంటే ఫుల్ ఫామ్ అది. సో దానికి సంబంధించి కూడా మనకి ఇవన్నీ కూడా 1x1 అనేది రావడం జరుగుద్ది అనమాట. సో మీకు లాస్ట్ టైం ఏం చేశారంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు
దీంట్లో మీకు కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ టికెట్ క్లర్క్ అనేది మంచి జాబ్ అండి. సో ఇక్కడ ఉన్నది కంపారిజన్ చేస్తే మనకి ఈ గ్రూప్ డి కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ టెక్నీషియన్ కానీ, సో వీటితో పోల్చుకుంటే ఇక్కడ ఫోర్త్ నెంబర్ వేసాను కదా, ఇందులో మీకు ఏ జాబ్ వచ్చినా సరే బెటర్ ఉంటుంది అన్నమాట కంపేర్ టు ఇది. ఇవి నేను బెటర్ కాదని చెప్పట్లేదు, బట్ మన ఆఫీస్ వర్క్ టైప్గా టికెట్ కలెక్టర్ టీసీ చాలామందికి ఉంటుంది కదా ప్యాషన్ చేయాలని చెప్పేసి. సో కమర్షియల్ క్లర్క్ వీటిలలో ప్రమోషన్స్ కూడా బాగుంటాయి, మంచి జాబ్ అన్నమాట. చూసిన ఇక్కడ మీరు ఇంటర్ చదివితే వీటన్నిటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, వీటన్నిటికి కూడా ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో వాటన్నిటికి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే అనమాట. ఓకేనా, అయితే నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను ఓన్లీ గ్రూప్ డీకే ప్రిపేర్ అవుతా సార్, నేను డిగ్రీ చదివాను కానీ నేను గ్రూప్ డీకే చదువుతా అంటారు, నాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళని ఎవరు అలా మోటివేట్ చేశారు. ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ అనేది బిగ్గర్ ఉండాలన్నమాట, అప్పుడే మనం చేసే ప్రయత్నం కూడా హై లెవెల్లో ఉంటుంది. మీరు చాలామంది అనుకుంటున్న ఒక ఫోబియా ఏంటంటే టెన్త్ అంటే ఓన్లీ బేసిక్ లెవెలే అడుగుతారు, సారీ డిగ్రీ అంటే హై లెవెల్ అడుగుతారని చెప్పి ఒక ఆలోచన దృక్పథంతో ఉన్నారు చాలామంది. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మనకి 2022లో జరిగిన 2019 నోటిఫికేషన్ గ్రూప్ డి ఎన్టీపీస్ ఒకసారి కంపారిజన్ చేయండి. ఒకటే ఎగ్జామ్ ఉన్నా సరే గ్రూప్ డి పేపర్ అనేది ఎన్టీపీస్ లెవెల్లో ఈక్వల్గా వచ్చింది, అంటే డిగ్రీ లెవెల్ ఎగ్జామ్తో ఈక్వల్గా వచ్చింది. సో చాలామంది నాకు అదే అర్థం కాదు అనుకో, నాకు మెసేజ్ చేసినా సరే యూట్యూబ్లో కామెంట్ చేసినా సరే చాలామంది అడుగుతారు నా గోల్ గ్రూప్ డి అని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ గోల్ గ్రూప్ డే కావచ్చు, కొంచెం కష్టపడు, నీ టార్గెట్ అనేది ఎన్టీపీసీ లెవెల్లో పెట్టుకో, అప్పుడు అన్నీ చదువుతావు. నువ్వు ఎన్టీపీసీ రాసిన అదే స్టాండర్డ్ లెవెల్ వస్తుంది, టెన్త్ క్లాస్ లెవెల్ రాసిన అదే స్టాండర్డ్ వస్తుంది, ఇంటర్ చేసిన అదే స్టాండర్డ్ వస్తుంది. ఎందుకు, మీరు టెన్త్ చదివినోడే టెన్త్ క్లాస్ దానికి అప్లై చేస్తుండ్రా, ఒకసారి అర్థం చేసుకోండి. ఇంటర్ చదివిన వాళ్ళే ఇంటర్ దానికి అప్లై చేస్తుండ్రా. ఇప్పుడు ఎంటెక్ బీటెక్ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా టెన్త్ దానికి అప్లై చేస్తుంది, అవునా కదా? అంటే మన ఆలోచన కూడా అలా ఉండాలి. కట్ ఆఫ్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే నీకు టెన్త్ అప్లై చేసుకున్నవాడే టెన్త్ అయిపోయినట్టు దాన్ని అప్లై చేయట్లేదు, ఎంటెక్ పిహెచ్డి అయిపోయిన వాళ్ళు కూడా దానికి అప్లై చేస్తారు. మరి వాళ్ళతో నువ్వు కంపారిజన్ చేస్తే నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నీ ప్రిపరేషన్ ఎక్కడ వరకు ఉంది ఒకసారి ఆలోచించండి. ఓకేనా, మీరు టెన్త్ చేసినా ఐటీఐ చేసినా ఇంటర్ చేసినా బంగారు భవిష్యత్తు ఉంది రైల్వేలు, ఇవన్నీ కూడా బెస్ట్ జాబ్స్. ఇంకా కొంచెం మనకి అంటే మనకి ప్రతి ఒక్కటి కూడా ఒక డౌట్ తోటి అనేది ప్రారంభించొద్దు, ఒక పాజిటివ్ ఉండాలి. ఎస్ ఐ కెన్ క్రాక్ ఇట్, నేను ఈ జాబ్ను సాధిస్తా అనే నమ్మకం ఉంటే నేను, అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీరు చూడండి టార్గెట్ రైల్వే జాబ్ 2024 అనే పాజిటివ్ తోటే నేను స్టార్ట్ చేయాలనుకుంటాను. అదే పాజిటివ్ వైట్ తోటి ఎక్స్క్లూజివ్గా మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. 1 ఇయర్ ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా రైల్వే జాబ్స్ కోసమే నేను తయారు చేయడం జరిగింది. సో నేను మూడు జాబ్స్ స్టేటు రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది, ఈ మూడు జాబ్స్ క్రాక్ చేసిన అనుభవంతో, రైల్వేలో ఓపెన్ జాబ్ క్రాక్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే ఈ రోజే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి. ఒక జాబ్ క్రాక్ చేసి నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా క్లాసెస్ వినండి, ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ అయితే అవ్వదు. మీకు ఎగ్జామ్కి ఏది, ఇప్పుడు చాలామందికి ఏం డౌట్ అంటే సార్ వీటన్నిటికి కూడా మీరు చాలామంది డిఫరెంట్ ఉంటుంది, అంటే ఎటువంటిది ఉంటుందమ్మా, వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎటువంటి చేంజ్? ఒక టెక్నీషియన్ దగ్గరకు వచ్చేసరికి కోర్స్ సిలబస్ ఒక్కటే చేంజ్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. CBT 1 పెట్టినా సేమే, CBT 2 పెట్టినా సేమే. ఇదే ప్యాటర్న్ మీకు డిగ్రీ లెవెల్ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసినా కూడా సేమ్ ఉంటుంది. మీరు ఏదైనా సరే నేను డిగ్రీకి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకేనా? సో అంటే నువ్వు టెన్త్ రాసినా ఇంటర్ రాసినా డిగ్రీ రాసినా సేమ్ సిలబస్, దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా చేంజ్ ఉంటుంది. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. అంటే మీరు సిలబస్లో మార్పు లేనప్పుడు మీరు ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టుకో, నేను ఇంతవరకే ప్రిపేర్ అవుతా, నేను ఇంతవరకే చదువుతా, నేను దయచేసి ఎవరు లిమిటేషన్ పెట్టుకోవద్దు. ప్రజెంట్ కాంపిటీషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఎంటెక్ బీటెక్ పిహెచ్డి వాళ్ళు చాలా అంటే డిగ్రీ వాళ్ళు వీళ్ళంతా చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్లో సెక్యూర్ లేదని చెప్పేసి అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి రావడం జరుగుతుంది. అది టెన్త్ క్లాస్ జాబ్ అయినా సరే చాలా అనుకోండి, అది అంత కాంపిటీషన్ ఉంది. మనం ఏది కూడా చిన్న చూపు చోటు చూడొద్దు, టెన్త్ క్లాస్ జాబే కదా ఇంటర్ జాబే కానీ అనొద్దు, దాంట్లో కూడా మంచి జాబ్స్ ఉంటాయి. చెప్పాను కదా ఇగో ఈ ఇంటర్ జాబ్లు కొట్టడం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ కనుక కొట్టినట్టయితే సీనియర్ కమర్షియల్ క్లర్క్ వెళ్ళిన తర్వాత మంచి ప్రమోషన్స్ ఉంటాయి, మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి అలవెన్సెస్ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది అన్నమాట.
సో ఏఎల్పి గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా వీడియో చేసాం కాబట్టి ఏఎల్పి గురించి చూడండి. సో ఫైనల్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు టెన్త్ చేసినా, ఐటీఐ చేసినా, ఇంటర్ చేసినా బంగారు భవిష్యత్తు ఉంది. ఈ 2024 వరకు మీరు ఒకటే మీ మైండ్లో ఒకటే ఒక గోల్ పెట్టుకోవాలి, ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఖచ్చితంగా నేను జాబ్ మంచిగా రాసి రిజల్ట్స్ గురించి వెయిట్ చేయాలా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అనే మైండ్ సెట్ ఒకటే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవెంట్స్కి వెళ్దాం అనుకుంటారు. ఒకే ఒక ఎగ్జామ్ నువ్వు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయి. సో అయితే చాలామంది ఫేక్ అంటారు కదా, ఈరోజు ఈవినింగ్ కల్లా నాకు తెలిసి అఫీషియల్గా రావచ్చు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ డిజిటల్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది, అది ఫేక్ అని చెప్పి నేను ఈవినింగ్ కల్లా చేస్తాను. ఒకవేళ అది ఫేక్ అయినట్లయితే, మొన్న వచ్చిన నోటీస్ ఫేక్ అయినట్లయితే ఖచ్చితంగా అతి త్వరలో కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పోలీస్ జాబే మీ యొక్క డ్రీమ్ అనుకుంటే ఈవెంట్స్ కూడా ప్యారలల్గా ప్రిపరేషన్తో ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇచ్చే కోర్సు CBT 1కు ఉపయోగపడుతుంది, CBT 2కు ఉపయోగపడుతుందండి. నేను ఆల్రెడీ ఇలా వేరు చేసి చదవద్దని చెప్పేసి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. మీరు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. మీ టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, 1 ఇయర్ ఫుల్ కోర్సులు జాయిన్ అవ్వండి. మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాను నేను, 2000+ మాక్ టెస్ట్లు కూడా ఇచ్చాను. ఈ మాక్ టెస్ట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మీరు చేసే మిస్టేక్ ఏంటి, చదువుతురు కానీ మాక్ టెస్ట్ లెవెల్ రాయట్లేదు. ఆ మాక్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది 1 మార్క్ 2 మార్క్స్తో జాబ్ మిస్ అయిన వాళ్ళకి, ఎగ్జామ్ ప్యాటర్న్ కొత్తగా ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళకి అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. సో నేను ఫ్రీ టెస్ట్లు ఇస్తున్నాను కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. సో మీరు వెంటనే మన ఫుల్ కోర్సులో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో చూశారు కదా, గ్రూప్ డి అయితే, ఆర్పిఎఫ్ పీసీ అయితే, టెక్నీషియన్ అయితేంది. సో ఇవన్నీ పోస్టులు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలండి, అది కూడా మ్యాండేటరీ. ఓకేనా? సో మినిమం 18 ఇయర్స్ ఉండాలి. వాడు 30 నుంచి 33 వరకు ఏజ్ రిలాక్సేషన్ వరకు, 33 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ మనకి ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా డ్యూ టు COVID-19 పాండమిక్ వల్ల 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నామని చెప్తుంది. జనరల్గా అయితే వీటికి 30 ఇయర్స్ వరకు ఉండే, ఇప్పుడు 3 ఇయర్స్ అనమాట, 33 ఇయర్స్ వరకు కూడా పెంచే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మళ్ళీ అందులో ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా చూసుకున్నా ఇంకా పెరుగుతుంది. సో నేను ఇక్కడ చెప్పే మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు కనుకైతే, మీరు టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే ఇవి మీ పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఇవన్నీ జాబ్స్ కూడా మంచిగా ఉంటుంది, టెక్నీషియన్ కూడా మంచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇయర్ ఎన్నింగ్ కల్లా మీ చేతిలో జాబ్ ఉండాలనుకుంటే ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం, టైం అనేది చాలా వాల్యుబుల్. అది మిస్ అయిన తర్వాత మళ్ళీ కావాలనుకున్నా నువ్వు ఎంత కష్టపడ్డా, మన చదువు ఇప్పటి వరకు టెన్త్ చదివి, ఇంటర్ చదివి, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ఇవన్నీ చదివినా కూడా ఎవరు అడగరు జాబ్ వచ్చిందా రాలేదా, అదొక్కటే చూస్తారు. నువ్వు టెన్త్ చదివేటప్పుడు టాపర్ ఉన్నా, ఇంటర్ చదివేటప్పుడు టాపర్ ఉన్నా, డిగ్రీ చదివేటప్పుడు టాపర్ ఉన్నా, పీజీ చేసేటప్పుడు టాపర్ ఉన్నా, ఆ ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. ఇన్ కేసు నువ్వు అన్నిట్లో టాపర్ ఉండి జాబ్ రాకపోతే నీకు చదువు రాదేమో అనే ఒక సరౌండింగ్ మనకి, మన దగ్గర ఉన్న వాళ్ళ నుంచే మనకి ఎజిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి, కొంచెం టైం పట్టవచ్చు. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అయినా సరే, బిగినర్స్కి అయినా సరే, మీకు ఈజీ వేలు అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి. నాకు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇప్పటివరకు టచ్ లేదు సార్, నేను ఎప్పుడు కూడా ఒక ఎగ్జామ్ కూడా రాయలేదన్న వాళ్ళకు కూడా మన క్లాసెస్ ఉంటే బేసిక్స్ నుంచి నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను. సో 4-5 జాబ్స్ క్రాక్ చేశాను. సో నేను జాబ్ సాధించే అనుభవం ఉంది కాబట్టి నేను క్లాస్ చెప్తాను. ఎస్, ఐ హామ్ ఏ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. సో నేను ఎంటెక్ గ్రాడ్యుయేషన్ జేఎన్టీ యూనివర్సిటీ నుంచి చేశాను, 3-4 జాబ్స్ క్రాక్ చేశాను, రైల్వే, పోలీస్ గ్రూప్స్. ఎస్, దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్. అందుకే నేను చెప్తున్నాను పదే పదే, రైట్ పాత్, రైట్ పర్సన్ మీరు చూజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే పాత్ కూడా కరెక్ట్ పర్టికులర్గా రైట్ పర్సన్ చూజ్ చేసుకుంటే మీరు డెస్టినేషన్ ఖచ్చితంగా వెళ్తారు. సో మనకి ఎక్స్క్లూజివ్గా రైల్వే, మనకి మిగతా ఎగ్జామ్స్ తోటి కాదు, మనకి ఇన్ స్టడీస్ యాప్ అంటే ఓన్లీ ఫర్ రైల్వే అనమాట. చాలామంది అంటారు ఎందుకు సార్ మీరు ప్రతి వీడియోలో మీ యాప్ ప్రమోషన్ గురించి చెప్తున్నాం అంటే, దాని వాల్యూ అలాంటిది. ఒకసారి జాయిన్ అయిన వాళ్ళని అడగండి, తెలుస్తుంది. బెస్ట్ కంటెంట్ ఇంత తక్కువ అమౌంట్ తోటి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యి చెప్పేవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు. ఎవరు ఉండరా నేను చెప్పను, లిమిటెడ్గా ఉంటారు. దాంట్లో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండి 4-5 జాబ్స్ క్రాక్ చేసి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ చెప్పడం చాలా తక్కువ మంది. సో అందువల్ల నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో అందుకోసం ఒకసారి ట్రై చేయండి, డెమో వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చితే వెంటనే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ టార్గెట్, నేను అదే చెప్తున్నాను, టార్గెట్ రైల్వే జాబ్ 2024. ఇది మీ యొక్క వాట్సాప్లో ఉంటుంది కదా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేదా మన ఫోన్లో ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, ఆ వాల్పేపర్ అయినా సరే ఏదైనా ఇదే పెట్టుకోండి. అది టార్గెట్ రైల్వే జాబ్ అనుకున్న వాళ్ళకి. మిగతా టైంపాస్ చదువుకునే వాళ్ళకి అనుకుంటే అప్ టు యూ, నేను మీ గురించి మాట్లాడదలుచుకోలేదు. సిన్సియర్గా నేను ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసి జాబ్ క్రాక్ చేస్తా అనుకున్న వాళ్ళకే నా వీడియో అనేది అంకితం చేస్తున్నాను. ఓకేనా? సో ఇదండి. సో మీకు డెమో వీడియోస్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే ప్లేస్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి వస్తుంది. సో వెంటనే జాయిన్ అయ్యి ఒకటే అండి,
మిస్టేక్స్ నుంచే మనం పర్ఫెక్షన్ వస్తుంది. సో స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడ్డా సరే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు సక్సెస్ అవుతారు. సో నాతో నడవండి, మిమ్మల్ని నడిపించే జాబ్ కొట్టించే బాధ్యత నాది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.